केंद्र प्रभुत्वं उद्देश्यपूर्वक बीआरएस नायकुलपै लेनिपोनी केसुलु पेट्टि वारिनि इब्बंदुलकु गुरि चेस्तोंदनि विशाख बीआरएस नायकुलु जेटी रामाराव विमर्शिंचारु। केंद्र प्रभुत्वं अवलंबिस्तुन्न तीरुकि निरसनगा विशाख गांधी विग्रहं वद्द बीआरएस श्रेणुलु निरसन व्यक्तं चेशारु। एमएलसी कविता मीद पेट्टिन अक्रम ईडी केसुलनु वेंटने एत्तिवेयालनि लेनिपक्षंलो बीजेपी तगिन मूल्यं चेल्लिंचुकोक तप्पदनि बीआरएस नायकुलु जेटी रामाराव मंडिपड्डारु। बीजेपी आर्थिक नेरस्तुलनु अंदलमेक्किंचि अमायकुलनु इब्बंदुलकु गुरि चेस्तोंदनि आयन मंडिपड्डारु। ई कार्यक्रमंलो तलारि सुरेश मध्यम सटी सुरेश तदितरुलु पाल्गोन्नारु। एपी बीआरएस पार्टी नायकुलु ఈ రోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు తలారి సురేష్ గారు, మద్దెంశెట్టి సురేష్ గారు, తాతారావు గారు పెద్దలందరితో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులను వేధించాలనే టార్గెట్ పెట్టుకో ఉంది। గతంలో కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు, ఈడి దాడులు చేస్తా ఉన్నారు, సిబిఐ దాడులు చేస్తా ఉన్నారు। గతంలో ముగిసిపోయిన విచారణకు సంబంధించిన కేసులు తిరగతోడి ఫైల్లు ఎతికి నోటీసులు ఎతికి సరిచేసి మళ్ళీ తీసుకొచ్చి కౌతి గారి మీద ఎమర్జెన్సీ ఈడీ నోటీస్ అవడాన్ని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేము విశాఖపట్నం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము। ఇది చాలా కుట్రపూరితమైన చర్య, రాజకీయ ప్రతీకార చర్య। ఇవాల నరేంద్ర మోడీ గారు ఆయన ఇంట్లోనే ఆయన పక్కనే ఆయన చేరువలోనే ఉన్న ఆదానీని అరెస్ట్ చేయడం వదిలిపెట్టి ఆర్థిక నేరస్తుడు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు పాల్పడిన అదానీ గారికి నోటీసులు లేవు, గంటల కొలది విచారణ లేదు, ఒక ఇన్వెస్టిగేషన్ లేదు, పైగా వాళ్ళని కాపాడే ప్రయత్నానికి కమిటీలు వేయడాలు సెబీ కమిటీలు చేసుకుంటా వస్తున్నారు। ఒక మహిళా నాయకురాలిని ఇష్టానుసారంగా గంటల కొలది విచారించి మీరు ఇది ఒప్పుకోవాలి, ఎప్రూవ్గా ఇవాళ మిగిలిన ఈ కేసులో ఉన్న ముద్దాయిలను కూడా ఎప్రూవ్గా మార్చి వాళ్ళకు అనుకూలంగా మార్చి జైలుకి పంపే కుట్రలు చేస్తూ ఉన్నారు। ఈ ప్రాంతంలో దక్షిణాది ప్రాంతంలో తెలంగాణ ఆంధ్రాలో ఎదుగుతున్న రాజకీయ పార్టీలను అణదొక్కే ఉద్దేశంతో నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, ప్రజలకు భవిష్యత్తు క్షమాపణలు చెప్పాలి, కౌతి గారి మీద పెట్టిన ఈడీ ఈ నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।